అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ అండి. ఈ వీడియో ద్వారా ముదిగుబ్బ అండ్ మహారాష్ట్ర ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాను అండ్ ఈరోజు వచ్చేసి లైట్గా కోలార్ ఏరియాలో వర్షాలు అయితే పడ్డాయండి. కొన్ని మెసేజెస్ అయితే వచ్చాయి, సో అవి మన గ్రూప్ వాట్సాప్ గ్రూప్కి వచ్చేసి నేను ఆల్రెడీ షేర్ చేశాను ఏ ప్లేసెస్లో వర్షాలు పడ్డాయి అనేది. అండ్ ఓకే ఫ్రెండ్స్, సో ఈరోజు వచ్చేసి ముందుగా ముదిగుబ్బ విషయానికి వస్తే కనుక హయ్యెస్ట్ ప్రైజ్ వచ్చేసి ఇక్కడ 60,000 రూపాయలు అయితే వెళ్ళిందండి హయ్యెస్ట్ ప్రైజ్. అండ్ ఆ తర్వాత తీసుకుంటే 50,000, 52,000 ఈ మిడిల్ ప్రైజెస్ అనమాట. 50 నుంచి 60,000 మిడిల్ ప్రైజెస్ ఎక్కువగా నడిచింది ఇక్కడ. అండ్ 50,000, 60,000 ఏంటి అని కొత్తగా చూసే వాళ్ళకి అర్థం కాదు కాబట్టి, సో ఇక్కడ వచ్చేసి బులోరాస్ ఉన్నాయి కదండి, ఈ బులోరాకి వచ్చేసి 120 బాక్సెస్ తెస్తారనమాట. అండ్ ఈ బాక్స్ వెయిట్ వచ్చేసి 25 కేజీస్ ఉంటాయండి. అండ్ ఈ 120 బాక్సులకి ప్రైజ్ అనేది పెడతారనమాట బయ్యర్స్ వాళ్ళు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈరోజు మహారాష్ట్ర విషయానికి వస్తే కనుక నేను తెలియచేసే ప్రైజెస్ మహారాష్ట్ర పీపుల్ గౌ టమాటో మార్కెట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. ఇక్కడ వచ్చేసి హయ్యెస్ట్ ప్రైజ్ 600 రూపాయలు అయితే వెళ్ళిందండి. నిన్నటి మీద అయితే 100 రూపాయలు తగ్గింది అనేసి ఇన్ఫర్మేషన్ అనమాట. అండ్ యావరేజ్ తీసుకుంటే కనుక 450, 500, 550, 600 రూపాయల వరకు ఎక్కువగా నడిచింది అండి. ఇక్కడ వచ్చేసి సీడ్స్ వెరైటీ ఎక్కువగా ఉంటుంది, నాటి కొంచెం తక్కువగా ఉంటుంది. సో ఎగ్జాంపుల్గా కోలార్ కి ఆపోజిట్లో అంటే కోలార్లో నాటి ఎక్కువ ఉంటుంది, సీడ్స్ తక్కువ ఉంటుంది కదండి. సో ఇక్కడికి ఆపోజిట్గా మహారాష్ట్ర పీపుల్ గౌ ఏరియాలో టమోటా అనేది పండిస్తారనమాట, ఎక్కువగా సీడ్స్ ఉంటుంది. సో ఓకే ఫ్రెండ్స్, ఇదండి ఇన్ఫర్మేషన్. యూజ్ అయితే ప్లీజ్ లైక్. అండ్ ప్రైస్ ఎందుకు తగ్గింది అంటే కనుక దీపావళి తర్వాత స్టాక్ ఎక్కువ వచ్చేసింది. థ్యాంక్ యూ.